గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణ ఆర్టిస్టులు ప్రధాన కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పదేళ్లుగా కొనసాగుతూ వచ్చిన అశ్వత్థామరెడ్డి తన పదవికి రాజీనామా చేయడమే ఆలస్యం టీఎంయూని మళ్ళ తమ కంట్రోల్లోకి తీసుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆదిలాబాద్ రీజనల్ సెక్రటరీగా రామచంద్రారెడ్డిని ఎన్నుకోవడంతో ఇదే అదునుగా యూనియన్ తమ చెప్పు చేతుల్లోకి వచ్చేలా ఆ పార్టీ తెరవెనుక నుంచి ప్రయత్నాలు షురూ చేసింది 2011లో పొరుడు పోసుకున్న టీఎంయు అధికార టీఆర్ఎస్ను అనుబంధ సంఘంగా కొనసాగుతూ వచ్చింది అయితే 2019లో కొత్త పీఆర్సీ కోసం చేపట్టిన సమ్మెలో టీఎంయు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించింది దీంతో టీఆర్ఎస్ టీఎంయు నేతల మధ్య గ్యాప్ ఏర్పడింది ముఖ్యంగా అశ్వత్థామరెడ్డి ఎదురు తిరగడాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారు ఆర్టీసీలో 2 ఏళ్ల పాటు యూనియన్లను నిషేధించాలని ఆదేశించారు ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం మధ్య సయోధ్య కుదిరినా పీఆర్సీ సమస్య ఎటూ తీరలేదు ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలకు పీఆర్సీ ప్రకటించడంతో ఆర్టీసీ కార్మికుల్లోనూ ఆశలు చిగురించాయి అయితే అశ్వత్థామరెడ్డి టీఎంయులో ఉంటే సమస్య పరిష్కారం కాదని కొందరు టీఆర్ఎస్ నేతలు యూనియన్ దృష్టికి తీసుకువెళ్ళినట్లుగా తెలిసింది యూనియన్ సభ్యులే విజ్ఞప్తితో ఆయన ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసినట్లుగా సమాచారం మరోవైపు టీఎంయు గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కవితను ఎన్నుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది టీఎంయును మళ్ళీ టీఆర్ఎస్ అనుబంధ సంఘంగా మార్చడానికి ఆమె ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి కాగా గతంలో టీఎంయు గౌరవ అధ్యక్షుడిగా హరీష్ రావు ఉండేవారు కానీ ఆయన 2018లోనే తప్పుకున్నారు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక